మిటి పోతున్నా అడుగు మెందాకైనా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా గుండె గతి లయలోనా లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే ఓ వేయ ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నీస్తమా ఓ మాయ్ ఫ్రెండ్ ఒడి దొడుకులలో నిలిచిన స్నేహమా ఒడిలో లేని పాశం నేస్తమల్లి అల్లుతుంది జన్మకంతా తీడిపోని మమతలెన్నో పంచుతుంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే మాటలేని కలిచారు వాడి ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే ఓ వే ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తమా ఏంటండి ఫ్రెండ్షిప్ సాంగ్ స్టార్ట్ ఈ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మన సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడాను ఎందుకంటే మనం చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి మన తల్లిదండ్రులు తోడుగా ఉంటారు మన స్కూల్కి వెళ్తున్న వయసు నుంచి కూడా అప్పటి నుంచి మన స్టార్ట్ అవుతుంది ఒక్క కొత్త రిలేషన్ ఇస్తాడనమాట దేవుడు కూడాను అదే స్నేహితుడు అనమాట మన ఎలిమెంటరీ స్కూల్ ఎల్కేజీ ఓకేజీ నుంచి స్టార్ట్ అయింది మన లైఫ్ లాంగ్ కొనసాగించే రిలేషన్ ఏంటంటే స్నేహం ఫ్రెండ్షిప్ అనమాట అలాంటి ఫ్రెండ్షిప్ డే రోజున ఈరోజు మనతో ఉన్నారు అండ్ డాక్టర్ అండ్ కమ్ సింగర్ అనమాట మన సింధూర్ గారు అండ్ నాగార్జున గారు వీళ్ళతో ఈ ఫ్రెండ్షిప్ డే రోజు వీళ్ళు ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు అంటే ఫ్రెండ్షిప్గా స్నేహితులుగా ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అంటే వాళ్ళు అచ్చట్లు ముచ్చట్ల గురించి మన పాట రూపంలో మాట రూపంలో కూడా తెలుసుకుందామండి నమస్కారం నాగార్జున గారు అండ్ సింధూరామస్ అంటే మీరు ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మంచి పాటతో స్టార్ట్ చేసాం మనం అంటే మీ స్టార్టింగ్ మీ ఫ్రెండ్షిప్ స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా అంటే మీ సంగీతం క్లాస్ టైం స్టార్ట్ అయిందా మన ప్రేక్షకుల కోసం మీరు ఒకసారి వివరిస్తే మేము తెలుసుకుంటామన్నమాట ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అలాగే మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన సిటీవిజన్ ఛానల్ వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి సార్ అంటే మీకు సింధూర్ గారు ఎలా పరిచయం అంటే మీ ఫ్రెండ్ సింధూరే కాదు కాకుండా ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అంటే మేడం ఎలా మీకు పరిచయం అయ్యారు అంటే మామూలుగా పాటతో పరిచయం అండి ఇద్దరు సింగర్స్ సో పాట ద్వారా పరిచయం అయ్యాం ఒక వేదిక పైన పరిచయం అయిన తర్వాత అతి తక్కువ సమయంలో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయింది డాక్టర్ సింధూరా కానీ తనలో బాగా నచ్చే విషయం ఏంటంటే పాజిటివ్ అనమాట కావాలి అంటే ఎన్ని మనకి పాజిటివ్ నెగిటివ్ కూడా తీసుకున్న వాళ్ళు ఫ్రెండ్ అనమాట అంటే ఎనీ టైం ఏ కష్టం వచ్చినా మనం వెంటనే నడిపించేది ఫ్రెండ్ అని నా ఒపీనియన్ అయితే అదే అనుకుంటా నేను ఏ కష్టంలో ఒక రిలేటివ్ రాకపోవచ్చు కానీ ఫ్రెండ్ మాత్రం నేను ఉన్నానంటూ కంపల్సరీ ముందు ఉంటాడు అంటే సింధూర్ గారే కాకుండా ఇంకా మీకు ఎవరైనా బాగా దగ్గరగా ఉండే క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి ఫ్రెండ్స్ అన్న తర్వాత మీకు తెలిసిందే బంధుమిత్రులకంటే మనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రపంచంలో అంటే ఒక ఒక ప్లేస్ అని కాదు ఒక స్టేట్ అని కాదు ఒక రాష్ట్రం అని కాదు ఇంటర్నేషనల్ గా ఫ్రెండ్స్ ఉంటారు మనకి కాకపోతే జీవితాంతం గుర్తుండిపోయే ఫ్రెండ్స్ మనకి కొంతమంది ఉంటారు అది వేల పని పెట్టొచ్చు మనం ఒక ఐదు మంది ఆరు మంది అంతవరకు సో దాంట్లో సింధుర గారికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది చిన్నప్పటి నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వెరీ హ్యాపీ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇందురాతో ఈరోజు ఇక్కడికి రావడం ఇంకా హ్యాపీగా అవును దాంతో మీ గాత్రం ఇద్దరు గాత్రం కలిపి మా ప్రేక్షకుల కోసం మంచి పాట అందించారు ముందు స్టార్టింగ్ మేడం మీకు మరి నాగార్జున గారు ఎలాగా స్టార్టింగ్ నుంచి ఎట్లా స్కూల్ ఫ్రెండా కాలేజ్ ఫ్రెండా లేకపోతే సింగర్ ఫ్రెండా ఎలాగాని మన కోసం ఒక తెలియజేయండి సో నాగార్జున చెప్పినట్టు నాకు నాగార్జున ప్రోగ్రామ్ లో ఓకే ఒక ప్రోగ్రామ్ లో పరిచయం అయ్యాడు సో ప్రోగ్రామ్ లో పరిచయం అయినప్పుడు ఒక ఒక మెయిల్ సింగర్ ఒక ఫీమేల్ సింగర్ గానీ స్టార్టెడ్ ఓకే కానీ అతి తక్కువ టైంలో అలా మాట్లాడుకుంటూ ఈ ప్రోగ్రామ్ అని ఆ ప్రోగ్రామ్ అని అలా జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అసలు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యామో అనేది కూడా అసలు మాకు తెలియలేదు అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ఓకే హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఐ కెన్ రీచ్ టూ అంటే నాకు ఐ కెన్ డెఫినెట్లీ సేట్స్ నాగార్జున సో అది కష్టం అవ్వనివ్వండి సుఖం అవ్వనివ్వండి బాధ దుఃఖం ఏదైనా కూడా పేరెంట్స్ తర్వాత నేను ఫస్ట్ అంటే ఇంకా అసలు పేరెంట్స్ కన్నా కూడా నేను ఫస్ట్ ఒక పర్సన్తో షేర్ చేసుకోగలను అంటే దట్స్ నాగార్జున 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 తర్వాత కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నాకు చాలా అంటే నా దృష్టిలో పది సో అందులో కూడా ఇంతమంది దీస్ పీపుల్ ఆ వెరీ క్లోజ్ టు మీ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉన్నారు నా నా మెడికల్ సైడ్ డాక్టర్స్ నాకు చాలా అంటే మీరు యాక్చువల్ సింగరే కాదు డాక్టర్ కూడా కాబట్టి మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి సో ఎస్ చాలా ఈ ఫ్రెండ్షిప్ అనేది ఒక్కసారి మనం స్టార్ట్ చేసామంటే లాంగ్ మేడం అది మన రిలేషన్ ఫ్రెండ్షిప్ అంటే అది లైఫ్ లాంగ్ ఉన్న రిలేషన్ దేవుడిచ్చిన వరవ అది అంటూ ఉంటారు కదా అమ్మని నాన్నని అక్కడ అంటే తోపుని దేవుడిస్తాడంట ఫ్రెండ్ మాత్రం మనం నిర్ణయం తీసుకుంటామని ఒక చెప్తూ ఉంటారు అది అవును సో ఏ ఏ రిలేషన్షిప్ అయినా కూడా కొంచెం ఏమన్నా చిన్న చిన్న పోట్లు ఏమన్నా చిన్న డిస్కషన్స్ అంత బాధ అనిపించదేమో కానీ ఫ్రెండ్తో అంటే మనకి క్లోజ్ అనిపించే ఫ్రెండ్తో ఎప్పుడైనా ఒక పూట అయినా ఒక రోజైనా మాట్లాడకపోతే అసలు ఏంటి కాల్ చేయలేదు అవును కదా అమ్మ అమ్మ తిట్టినా నాన్న తిట్టినా షేర్ చేసుకున్నాం కొన్ని పేరెంట్స్ తో కానీ ఏదైనా క్లోజ్ ఫ్రెండ్ ఉందంటే ఏ విషయమైనా మనం మనసు లోతుల్లో నుంచి ఉన్న బాధను కూడా షేర్ చేసుకునేది ఎవరంటే ఫ్రెండ్ ఫ్రెండ్ సో అలాంటి ఫ్రెండ్ ఒక్కొక్క ఒక పూట ఒక రోజు మాట్లాడకపోయినా మనకి గడవదు సో కొంతమంది దగ్గర మనకి సర్లే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాము అని ఒక ఆలోచన మనకు ఉంటుంది కానీ ఫ్రెండ్ దగ్గర అలాంటి ఆలోచన ఉండదు సరే వాళ్ళు మాట్లాడకపోతే మనమే మాట్లాడదాం సో ఇలాంటి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ ఫ్రెండ్షిప్ మాత్రమే బ్యూటీ బ్యూటీ అదే సో ఎక్కడ ఈగో కానీ మనస్పదాలు కానీ అసలు వచ్చినా అసలు అవి మనకు గుర్తుండవు ఓకే సో దాట్ ఈస్ ఫ్రెండ్షిప్ మీరు ఎప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు మీరు ఎప్పుడు తిట్టుకోవడం గానీ ఏమైనా గొడవ పడతాం కానీ ఎప్పుడైనా జరిగింది అసలు చాలా రోజులో ఇరవై నాలుగు అవును దగ్గర దగ్గర ఇరవై నాలుగు గంటల్లో ఒక పన్నెండు గంటలు కొట్లాడతాం అంటే పన్నెండు గంటలు కూడా కొట్లాట అంటే ఇప్పుడు నేను సపోజ్ ఏదన్నా పాడుతున్నాను సపోజ్ ఏదన్నా ఎందుకలా అంటే ఇందాక తను చెప్పినప్పుడు చెప్పినట్టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్ సో నేను తనకి చెప్తుంటాను అలా మాట్లాడకు అలా చూడకు ఇలా చేయకు అది కరెక్ట్ కాదు ఇలా నుంచో ఎవ్రీథింగ్ మనం చెప్పిన పాజిటివ్ తీసుకో నెగిటివ్ కూడా తీసుకున్న వాళ్ళు ఫ్రెండ్ ఇప్పుడు మనం చెప్పినప్పుడు పాజిటివ్ తీసుకొని నెగిటివ్ తీసుకొని మనల్ని అనడానికి వాళ్ళు ఎవరు అనుకున్న వాళ్ళు ఫ్రెండ్ కాదు నా దృష్టిలో అయితే అవును ఎందుకంటే ఇప్పుడు అన్ని విషయాలు షేర్ చేసుకున్న వాళ్ళు ఫ్రెండ్ అది పాజిటివ్ నెగిటివ్ ఏంటి అన్ని ఆల్ ఓవర్ థింకింగ్ మనం వెల్కమ్ చెప్పాలి దాని ఫ్రెండ్ అని నేనా ఒపీనియన్ అలా ఉంటుంది సో గొడవ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక ఈవెంట్ కోసం కాల్ చేస్తున్నారు కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే అసలు కాల్ లిఫ్ట్ చేయవు ఏంటి అంటే మనకి లోపల ఒక బాధ ఫ్రెండ్ మీద మనం బాధపడతాం ఇప్పుడు ఆ ఈవెంట్ చేజారిపోతుందేమో వాళ్ళు నిన్న నిన్నేమన్నా తప్పుగా అనుకుంటారేమో సో ఇలాంటి విషయాల్లో గొడవలు నేనైనా కూడా అంతే ఇప్పుడు నేను ఎవరన్నా ఎప్పుడన్నా నేను బాగా డల్ అయిపోయి అసలు నాకు ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకొచ్చుకొని మళ్ళీ క్లినిక్ చూసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడన్నా ఢీలా పడిపోతే తన వచ్చి చెప్తుంటాడు పేషెంట్ పేషెంట్ అంటే ఆ మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఓకే సో అలా అది కొట్లాటలు అంటే అవి మేడం ఇద్దరు సింగర్ని దగ్గర పెట్టుకొని మనం మాటలతోనే గడిపేస్తున్నాం అని మన ప్రేక్షకులు కూడా బాగా బోరింగ్ ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇంత బాగా పాడేవారు గాత్రంతో ఉన్నారు మనతో పాటు ఇద్దరు కూడాను ఇంకో సాంగ్ మీరు జ్యుయెట్ పాడతారు అలా సోలో పాడతారు ఒకసారి ఫ్రెండ్షిప్ మీద ఒక మంచి సాంగ్ నాగార్జున పాట పాడే పాడేసేయండి ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ పాట కోసం ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్షిప్ సాంగ్ అనగా నాకు ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనం ఎవరైనా నమ్మగలరా నవ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేశానో నే నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా నీ చెలిమిరునవ్వు తీరేనా నీకు సేవ చేసేందుకైన మరు జన్మ కోరుకోనా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిచూడా గిన పసివాడా ఎన్నటికీ వేడా మిసమున్న నేస్తామా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తామా నీకు కోపం ఎక్కువ కోపం ఎక్కువ కానీ మనసు మక్కువా మేడం మీరు ఏ పాట పాడతారు సో నాకు కూడా మంచి ఫ్రెండ్షిప్ డే సాంగ్ అంటే నాకు గుర్తొచ్చేది మనసంతా నువ్వే నుంచి తూనిగా తూనిగా తో పోగేసి ఇస్తున్నాగా వదిలేయకు సీతకోక చిలకలుగా బామ్మోగుందే చిట్కా నాకు నేర్పిస్తే చెక్క సూర్యుణ్ణి కరిగేస్తాగా చినుకులుగా சூர்யுடு நீ நீதோ ஆடி சந்தமாவாய் போய తునిగా తునిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక దూరంగా పోనీకా ఉంటాగా నీ వెనకాలి రాణి సాయంగా ఆ వంకాయ ఈ వంక హో తిరిగావే ఎంచెక్క ఇంకా నాచాలింకా ఆకాశం దాకా ఎక్సలెంట్ అనమాట తూనింగ తోనింగ సాంగ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు అంటే మీరు చెప్పింది ఇప్పుడు కాలేజీ ఫ్రెండ్స్ కలిపి చెప్పారా లేకపోతే ఎంతమంది అన్నారు ఆరుగురు ఐదుగురు ఎలా ఉంటారు మేడం అసలు మీకు చాలా మంది ఉండాలి కదా ఫ్రెండ్స్ అంటే కూడా ఇందాక మీరు అన్నట్టు మనం ఏదన్నా చెప్తే తీసుకునే వాళ్ళు లేదా మనకి మన తప్పుల్ని చెప్పేవాళ్ళు మన ఫ్రెండ్స్ అంటే మనం ఫ్రెండ్స్ గా మనం భావిస్తాం సో అలా చూసుకుంటే మనకి ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నా మనల్ని మనగా చూసేవాళ్ళు మనకు తక్కువే ఉంటారు సో ఆ ఉద్దేశంలో మనం ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు మన మంచి కోరే ఫ్రెండ్స్ సార్ మీరు కూడా మీరు కూడా ఐదుగురు ఆరుగురు అన్నారు ఎందుకంటే మన స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కాలేజీ ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు ఇందాక సిందరూ చెప్పారు ఇప్పుడు ఎవరితో అయితే మనం ఒక మాట్లాడకుండా ఉండలేము ఎప్పుడైనా సరే వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అది ట్రూ ఫ్రెండ్షిప్ అనమాట వాళ్ళని మాట్లాడకుండా ఉండలేము అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నా ఫ్రెండ్షిప్ లో ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కూడా ఫ్రెండ్షిప్ ఎక్కువ నాకు మాలి హిందీ రాదు అప్పట్లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను హిందీ నేర్చుకుంది కూడా నా ముస్లిం ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ ద్వారా హిందీ నేర్చుకోవడం వాళ్ళ పండగలకి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి వాళ్ళు నా కోసం వెజిటేరియన్ చేసి పెట్టడం నాకు ఇష్టమైన స్వీట్స్ చేసి పెట్టడం కీర్ అంటే చాలా ఇష్టం ఇష్టం నా కోసం సపరేట్ గా చేయడం సో అదేంటంటే కులమత భేదం కూడా లేకుండా ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ థింగ్ మన కులమత భేదం ఫ్రెండ్షిప్ అంటే కదా ఆ లేకుండా అందరు కలిసిమెలిసి సో వాళ్ళ ద్వారా తిట్ల ద్వారా నాకు స్టార్ట్ చేశారు క్యాబే అట్లా తిడుతూ నాకు హిందీ నేర్చుకుని అలాగే హిందీ నేర్చుకుని హిందీ పాటలు పాడడం అలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఒకటే అండి కులమత మత లేకుండా ఒక రిలేషన్ అనేది లైఫ్ లాంగ్ నిలుస్తుంది అంటే అది ఫ్రెండ్షిప్ మాత్రమే అవునండి ఎందుకంటే చెప్పాం కదా అన్ని అన్ని బంధాలు దేవుడిస్తే స్నేహితుని మనం ఎంచుకుంటున్నారు ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ కూడా ఎక్కడ మీరు అన్నట్టుగా ఒక్కరో ఇద్దరు మాత్రమే మనని యాక్సెప్ట్ చేసి మన మన పాజిటివ్ థింకింగ్ను కూడా వాళ్ళు తీసుకునేలాగా వాళ్ళు ఉంటారన్నమాట కొంతమంది ఉంటారు అయితే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా వేరే స్వీట్ సాంగ్ ఒకటి మీరు చెప్పి ఆడారంటే

డే 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 బై 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 కాలం ఒడిలో రా జూన్ పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే రాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసు నందనవనం మళ్ళీ ఉంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే వీడిపోనిది నీడ ఒకటి హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఓ

పై నుంచి షిప్పే ఫ్రెండ్షిప్ రా ఎక్సెల్ అయింది ఎందుకంటే ఆ రోజులు గుర్తొచ్చి నీ సాంగ్ వింటుండే కూడా ఏమునండి మీకు ఆ కాంప్లిమెంట్ చాలా బాగుంది కానీ ఫ్రెండ్షిప్ లో ఇందాక అనుకున్నట్టు కులమత భేదమే కాకుండా ఏజ్ అనేది కూడా లేదు ఏజ్ లిమిట్ లేదండి చెప్తున్నాను కదా మాకు కిడ్స్ కాదు కాలేజ్ కాదు స్కూల్ కాదు మ్యారీడ్ అయినా ముసలి వాళ్ళ ఎంగేజ్ అంటే ఓల్డ్ వచ్చినా కూడా లైఫ్ లాంగ్ వచ్చి అంటే మన ఇంట్లో మనం మాట్లాడే వాళ్ళు లేకపోయినా ఒక ఫ్రెండ్ దగ్గర వెళ్ళి కూర్చుంటాం వాళ్ళతో కష్ట సుఖాలు మాట్లాడకుండా ఫ్రెండ్షిప్ కి ఏమిట్ లేదనమాట కొంతమంది తల్లిదండ్రుల ఎందుకంటే ఇప్పుడు మనం ఆ చిన్న పిల్లలకి మనం వాళ్ళ ఫ్రెండ్లకి ట్రీట్ చేయాలి మామూలుగా మనం గట్టిగా మాట్లాడినా ఫనిష్ చేసిన మనకి వాళ్ళు ఓపెన్ అవ్వరు మన ఫ్రెండ్ అంటే అంటే ఫ్రెండ్కి ఉన్న రిలే ఆ రిలేషన్ ఎలాగంటే ఒక బేబీ అంటే కి మదర్ అయినా ఫాదర్ అయిన మధ్య ఫ్రెండ్షిప్ అలా ఉంటే అని ఓపెన్ గా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ మనం ఓపెన్ గా మాట్లాడుకుంటా వాళ్ళు చెప్పుకుంటారు అనమాట అంటే నా నేను ఇచ్చే సజెషన్ అదొకటే అనమాట పేరెంట్స్ యాజ్ మదర్ గా యాజ్ ఎ ఫ్రెండ్ గా కూడాను ఫ్రెండ్స్ ఏ చెప్పినా తీసుకోవాలి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తీసుకోవాలి ఒక నలుగురు ఐదు నా ఫ్రెండ్స్ గారు మీకు ఇంకా ఉన్నారు అని చెప్పండి అదే అన్నారు చాలా మంది ఉన్నారు అవును అవును ఎందుకంటే మనకి చాలా వరకు తోడు ఉంటారు ఏ కష్టం వచ్చినా ఏ కష్టంలో ఏదో ఒకటి ఒకటండి ఒక లైఫ్ నడుస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అనే వాళ్ళు కలుస్తూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ రెండు రోజులు ఫ్రెండ్స్ గానే ఉండి కూడా ఆ రెండు రోజులు మనకి లైఫ్ లాంగ్ జ్ఞాపకాలు ఇచ్చే టూ డేస్ ఫ్రెండ్షిప్ ఉండి కూడా లైఫ్ లాంగ్ అబ్బాయి ఎంత బాగుండింది అంతేందుకండి జస్ట్ ఒక ప్రయాణంలో కూడా ఏ ట్రైన్ లో అలా వెళ్తున్నా కూడా జస్ట్ మన కో ప్యాసింజర్ కూడా అప్పటికప్పుడు ఫ్రెండ్ అవుతాను మళ్ళీ తర్వాత మళ్ళీ మనం సో ఫ్రెండ్షిప్ అనేది ఒక టైం లిమిట్ లేదు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మనకి లైఫ్ లాంగ్ గా ఉంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పిందాక అన్నట్టు అది చాలా బాగా చెప్పారు పేరెంట్స్ నిజంగానే వాళ్ళ డాటర్స్ కానీ వాళ్ళ సన్స్ కానీ వాళ్ళ బిడ్డలతోటి ఫ్రెండ్లీగా మూవ్ అయితేనే వాళ్ళు లోపల భయం ఉన్నా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు స్కూల్లో టీచర్ తిట్టినా కొట్టినా భయపడి చెప్పరు వాళ్ళు అలా లేకుండా నేను నాన్న నేను తప్పు చేశాను టీచర్ అందుకు కొట్టింది లేదు తప్పు లేకపోయినా కొట్టానంటే కూడా అది బాగుంటుంది పేరెంట్స్ కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయరు నువ్వేమో చేసి ఉండవు అందుకని టీచర్ అవును పనిష్నిష్ కూర్చోవాలి అవును మీ ఫాదర్ అండ్ మదర్ గురించి ఎలా ఉంటారు మీ ఫ్రెండ్ గా ఉంటారా ఎలా ఉంటారు మీతో నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అండి మా పేరెంట్స్ మా పేరెంట్స్ కి నేను ఓన్లీ డాటర్ ఓకే సో నాకు అన్న అక్క చెల్లి తమ్ముడు ఈ రిలేషన్ కన్నా అమ్మ నాన్న ఒక ఫ్రెండ్గా వాళ్ళకి నేను నాకు వాళ్ళు అంతే సో ఏదైనా నేను భయపడేనండి అంటే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నేను కూడా ప్రతి ఒక్కటి అమ్మ ఆటెళ్ళాను అమ్మ ఇక్కడికి వెళ్ళాను అమ్మ అది డాడీ సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ అండ్ వాళ్ళు కూడా నా నేను చెప్పేదాన్ని అంతే పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ నేను తప్పు చేసిన దాన్ని చాలా కూల్గా చెప్పాల్సిన విధంగా చెప్తారు మా అమ్మ నాన్న అండ్ స్పెషలీ మై ఫాదర్ హీ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్ టు బీ అ ఫ్రెండ్ ఎంత బాగా అంటే ప్రతి విషయాన్ని అది ఎంత సీరియస్ ఇష్యూ అయినా ఆయన ఎంత నీట్గా దాన్ని హ్యాండిల్ చేసి ఉంటారు నాతో సో హీజ్ ఇంకా చెప్పాలి అంటే హిస్ వన్ ఆఫ్ మై వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ముందు నీకు లైఫ్ లో వచ్చిన మీ ఫాదర్ అండ్ ఫాదర్ అండ్ మదర్ మదర్ కన్నా ఫాదర్ ఓకే మదర్ కూడా బట్ యుజువల్లీ అందరికీ తెలిసిందే డాటర్స్ విల్ లవ్ దేర్ ఫాదర్స్ మోర్ సన్స్ విల్ లవ్ దేర్ మదర్స్ మోర్ అది తెలుస్తుంది ఇట్స్ యూనివర్సల్ ట్రూత్ సో నాకు మై డాడ్ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్ ఫర్ మీ ఏదైనా కూడా సో అంటే ఇప్పుడు నేను లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తే మా డాడీకి చెప్పేదాన్ని ముందు అసలు ఫస్ట్ డాడీ డాడీ క్లాస్ బంక్ సినిమా ఓకే మా అమ్మకి రెండు రోజుల తర్వాత చెప్పేదాన్ని చెప్పేదాన్ని మై మామ్ ఇస్ ఆల్సో వెరీ నైస్ ఫ్రెండ్ బట్ నాకు మా డాడీకి ఉన్న రాపు అటు ఇన్స్టెంట్ గా ఆన్సర్ వచ్చేది డాడీకి డైరెక్ట్ గా వచ్చేది మమ్మీకి సరే ఓకే మళ్ళీ ఇంకా ఇది మనం కొనసాగించే ముందు ఇంకా మంచి సాంగ్స్ సో స్నేహం అనగానే ఇంకో మంచి పాట సినిమాలోనే ఉంది నీ స్నేహం సో నిజంగా కూడా అందులో హీరో ఇద్దరు మంచి బాగా దోస్తులు వాళ్ళు సో అందులో నుంచి ఒక మంచి పాట పాడు బొమ్మ బురుసు లేని నానానికి వెలుగుంటుందా మనమిద్దరము పట్టుండకపోతే చెలిమికి వెలుగుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నుల లో కొలు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగలమని సిరిమూగా కలతెరగని చిరునవ్వుగా ఎలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నది ఓవరం రూపురే కలుబేరట ఓపిరొకటే చాలట ఆవరాన్ని స్నేహమంటున్నా మనం కంటి పాపని కాపు కాసే చెంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి చాలా ఎక్సలెంట్ పాడారు మీరు కూడా అండి నేను కూడా అంటే ఇప్పుడు కొత్త సాంగ్స్ కాకుండా ఓల్డ్ కొంచెం ఓల్డ్ సాంగ్ దళపతి చిత్రంలో పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పొంగేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతట్ట రాగాల దీపాలట్ట నీకోసం వెలిగేనంట ఉల్లాసం నీదేనట హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నా దీరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలసి అతని కంటే చుట్టాలెవరూ నాకే లేరంట హృదయం మాత్రం నాది నా ఊపిరి కాదా తనది నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలి పండేనంట పాడాలి నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి చాలా ఎక్సలెంట్ సాంగ్ ఎందుకంటే చాలా బాగుంటుంది మమ్ముట్టి గారు అను రజనీకాంత్ గారి సాంగ్ చాలా మంచి సాంగ్ సార్ ఎందుకంటే ఇంకా వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది మీరు కూడా ఇంకో వేరే సాంగ్ అని పాడండి గున్న మామిడి కొమ్మ మీద గోల్డు రెండున్నాయి గున్న మామిడి కొమ్మ మీద గోల్డు రెండున్నాయి ఒక గుటిలో నా చిలకుంది ఒక గుటిలో నా గున్న కోయిలుంది కుమ్మ మీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది బుద్ధున చిలకను చూడండి ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి

ఒక గుటిలోన రమచికుంది ఒక నా కోయిలుంది గున్న మామిడి కుమ్మ మీద గూళ్ళు రెండున్నాయి చాలా ఎక్సలెంట్ సాంగ్ ఎందుకంటే ఇది చాలా ఇష్టమైన పాట అనమాట ఇది సో ఇప్పుడు మేము పాడబోయే పాట మా కాలేజ్ డేస్ ఫ్రెండ్షిప్ గురించి ఎస్పెషలీ నేను చెప్పాలంటే నా మెడికల్ కాలేజ్ లో ఐ హడ్ లాట్ ఆఫ్ మెమరీస్ సో నాగార్జున కాలేజ్ లో కూడా ఇలా చాలా రూపంలో ఇవన్నీ పాట రూపంలో సో ఈ ఒక్క పాటే మాకు తెలిసినంత వరకు ఈ ఒక్క పాటే ఆ ఫ్రెండ్షిప్ రికలెక్ట్ చేసుకునేలాగా ఉంటుంది సో ఆ పాట మీ అందరి కోసం నెంబర్ వన్ పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబ్ మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు జల్లు నుంచి రాబర్టు రాగిన రబ్బరు బ్యాండులు రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాసు కూసిన కాకి కూతలు కళ్యాణి లెంపకాయలు మరపురాని తిరిగి రాని గుర్తులన్నీ మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలు ఊరుకోండి అల్లరంటే మా కూడా సరదాలండి ఆల్ ద ఫన్ వి మిస్ ఆల్ ద జాయ్ విస్యూ విల్ ద ఫిస్ ఆల్ ద జాయ్ విమిస్ యూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోవాలంటూ విడిపోతున్నాము చిలిపి తనపు చివరి మలపులో We miss all the, the fun. We miss all, all the, joy. the joy. We miss you. మా కాలేజ్ ఫ్రెండ్స్ are గా మిస్సింగ్ యూ లాట్ అండి కాలేజ్ ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ కాలేజ్ స్కూల్ ఫ్రెండ్స్ అందర్ని బా మిస్ అవుతున్నా బా మిస్ అవుతున్నా ఎందుకంటే చాలా మంది చాలా యు నో వరల్డ్ వైడ్ సెటిల్ అయి ఉన్నారు సో వాళ్ళందరికీ వన్స్ ఆఫ్ ఆల్ వీ లవ్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్స్ డే థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు ఇప్పటికి కూడా మాకు ఒక మంచి ఫ్రెండ్గా మాకు మంచి సలహాలు ఇస్తూ మాకు అండగా ఉంటున్నందుకు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ హ్యాపీ